హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక స్మాల్ వ్లాగ్ మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వ్యూ వచ్చి 197 రామాపురంలో ఉన్నటువంటి శివాలయం దగ్గర ఉన్న ఒక ట్రీ అన్నమాట. సో వ్లాగ్ ఏంటంటే, నేను ఓంశక్తి మాల వేశానన్నమాట. సో ఆ రోజు తీసిన వీడియోని మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా, నాగాలమ్మ ఓంశక్తి గుడికి వెళ్ళే వారంతా మొదటగా ఇక్కడ పూజ చేసుకొని తర్వాత అమ్మవారిని దర్శిస్తారంట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను మా ఊరిలో అమ్మవారిని మేము ఎలా రెడీ చేస్తామో మీ అందరికీ చూపిస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, ఓంశక్తి అమ్మవారిని ఎంత అందంగా రెడీ చేశారో చూడండి. ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం వేశానన్నమాట ఓంశక్తి మాల. సో నాకు ఇక్కడ ఒక షాకింగ్ విషయం అనిపించింది ఏంటంటే, ఇక్కడ రామాపురంలో అయితే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అయితే పూజించడం అయితే నేను చూడడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు, పిల్లలైతే చాలా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఓంశక్తి మాల వేసినా వేయకపోయినా చాలా ఆనందంగా ఉండి ఎలా ఆడుకుంటున్నారో మీరే చూస్తున్నారు కదా. సో ఇలా ప్రతిరోజు ఈవినింగ్ టైంలో ఇలా ఆడుకుంటూ ఉంటారన్నమాట. అంటే చిన్నవాళ్ళే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా సంతోషంతో అమ్మవారికి ఇష్టమైన నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో చాలా భక్తి శ్రద్ధలతో అయితే అందరూ చాలా ఉత్సాహంగా అయితే పాల్గొనేవారన్నమాట. ఇది నాకు చాలా షాకింగ్గా అనిపించింది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వ్యూ వచ్చి అమ్మవారి గుడి లోపలది. సో అంతేకాకుండా మీ అందరికీ నేను అమ్మవారి యొక్క గర్భగుడిలో కూడా ఎలా డెకరేట్ చేశారో అమ్మవారిని అయితే చూపిస్తాను. సో ఈ పూజలన్నీ ఇంత చక్కగా చేయడానికి కారణమైనటువంటి గురుస్వామి గారికి, తర్వాత ఆయన ధర్మపత్ని గారికి ఈ వీడియో ద్వారా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పూజలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఓంశక్తి మాల వేసిన ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఇలాగే అందరూ భక్తి శ్రద్ధలతో కలిసిమెలిసి ఓంశక్తి పూజ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలామంది అయితే వేశారు సిచ్యువేషన్ బాగాలేనప్పటికీ కూడా. సో ఈ పిక్ వచ్చేసి నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరికొన్ని పిక్స్ని అయితే యాడ్ చేసేసాను. చూసి అయితే ఎంజాయ్ చేయండి వీడియో. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.